ప్రైజ్లాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభుని యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియజెప్తున్నాను. అందరూ బాగున్నారమ్మా? ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని ప్రతి నిమిషము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. దేవునికి మహిమ. నిన్నటి దినమున ఆదివారం కదా చర్చికి వెళ్ళారా? దేవుణ్ణి స్తుతించారు. వెళ్తారులే. ఈ రోజుల్లో అందరూ కూడా చర్చికి వెళ్తున్నారు. చర్చికి వెళ్లకుండా ఎవరో కొంతమంది ఇళ్లలో ఉంటున్నారు, కానీ ప్రతి ఒక్కళ్ళు చర్చికి వెళ్తున్నారు, దేవుణ్ణి స్తుతిస్తున్నారు. మారిపోయారు కదా, చాలా వరకు దేవుని యొక్క సన్నిధిలో భక్తిగా మారిపోయారు. అందుని బట్టి ఎంతో నేను సంతోషిస్తున్నా. దేవుని యొక్క కృపలో నిజమే, కానీ మందిరానికి వెళ్ళటమే కాదు, కానీ మన జీవితాలు కూడా చాలా వరకు మారిపోవాలి. మందిరంకి వెళ్ళిపోయేంత మార్పు దేవుడు ఎలా ఇచ్చాడో, మన జీవితంలో దేవుడు చేసే మరి మంచి పనులు కూడా అంత కృతజ్ఞత కలిగి మనం జీవించాలి. మూడోది ఏంటంట, ఎప్పుడు కూడా దేవుని మందిరాన్ని ప్రేమించాలి, దేవుని సేవకులను ప్రేమించాలి. అప్పుడే మన జీవితంలో అద్భుతం జరుగుతుంది, దేవుని రాజ్యానికి మనము ఖచ్చితంగా వెళ్ళగలుగుతాం. ఆమె. మంచిది. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న వాక్యము వాగ్దానము 100వ దావీదు కీర్తన. ఆయన చక్కగా ఉంది కదండి, ఎక్కడ సంతోషం వచ్చినా, ఎక్కడ మందిరాలోపనైనా, ఎక్కడ గృహాలోపనైనా ఈ స్తుతి ఆ మరి వాక్యం మాత్రం అందరూ చదువుతుంటారు. ఇది అందరికీ చాలా చాలా ఇష్టమైనటువంటిది. దేవునికి స్తోత్రం. ఒకటి చదువుతున్నానే. సమస్త దేశములారా, యెహోవాకు ఉత్సాహధ్వని చెయ్యండి, సంతోషముతో యెహోవాను సేవించండి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. ఎలా రావాలట? దేవుని సన్నిధికి దుఃఖపడతాను, ఏడుస్తాను, బాధతోను, లేకపోతే వెళ్ళాలా ప్రభువా, వెళ్తే ఏం జరుగుతుంది, వెళ్ళితే కానికి ఇవ్వాలి, వెళ్ళితే ఛార్జీలు పైసలు అవుతాయి, ఇవన్నీ అనుకుంటూ చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే దేవుని మందిరాలను ఎగ్గొట్టేస్తూ ఉంటారు, దేవుని మందిరానికి వెళ్ళకోకుండా ఆగిపోతూ ఉంటారు. కానీ ప్రభు చెప్తున్నాడు, ఉత్సాహగానం చేయుతూ ఆయన సన్నిధికి రండి. సంతోషంగా దేవుడు నాతో మాట్లాడతాడు, దేవుడు నన్ను బలపరుస్తాడు, దేవుడు నా యొక్క మొర వింటాడు. నిజంగా దేవుని మందిరంలో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేంత మంచి హృదయాన్ని ప్రభువు నాకు ఇచ్చాడు, వారమంతా కాచి కాపాడారు అని దేవుని సన్నిధికి ఉత్సాహముతో సంతోషముతో ఎవరైతే వస్తారో వారికి ఆయన చెప్తున్నాడు, ఆయనే మనలను పుట్టించాను, మనము ఆయన వారం. ఎవరు పుట్టించారట మనం చెప్పండి? ఆయనే మనలను పుట్టించాను. నిజంగా మన పుట్టుక గురించి తలంచుకున్నట్టయితే ఎంత అద్భుతమైందో కదండి. మనకు చాలామంది అనుకుంటారు పుట్టుక గురించి చాలామంది తెలుసుకోరు, కానీ దేవుడేమని, ఆయనే మనలను పుట్టించాను. నేను మంచి ఇంట్లో పుట్టానని, లేకపోతే భేద ఇంట్లో పుట్టానని దేవునికే స్తోత్రం, నా తల్లిదండ్రులు మాకున్న అట్లా కాదు. ఆయన మనలను ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క రీతిగా, ఒక్కొక్కళ్ళని ఏంటంట ఒక్కొక్క రీతిగా, ఒక్కొక్క కృపలో, ఒక్కొక్క సన్నిధిలో దేవుడు మనలను నిలబెట్టాడు, ఆయనే మనల్ని పుట్టించాడు కదమ్మా. దేవునికి స్తోత్రం. చాలామంది అనుకుంటా, ఎందుకు నన్ను పుట్టించాడు దేవుడు, అసలు ఎందుకో నాకు ఈ జన్మ, అబ్బా నేను ఎందుకు పుట్టాను, పుట్టినప్పుడే నా తల్లి గర్భంలో ఎందుకు చచ్చిపోలేదు, పుట్టినాక నా తల్లిదండ్రులను ఎందుకు చంపలేదు అనుకుని ఒకవేళ బాధపడుతున్నావా దేవుని బిడ్డ? అట్లా కాదు. ప్రభు ఏం చెప్తున్నాడు తెలుసా? ఆయనే నిన్ను పుట్టించాను, ఆయనే నిన్ను ఈ జన్మ ఇచ్చాను. ఒకవేళ శోధన రావచ్చు, నేను కాదనను, కీడు రావచ్చు, అందరూ వదిలిపెట్టవచ్చు, ఒంటరి వారం అవ్వచ్చు, విధవరాలు అవ్వచ్చు, ఒకవేళ భార్య లేని వారు అవ్వచ్చు, బిడ్డలు లేని వారు అవ్వచ్చు, ఎవరైనా సరే దేవుడే వాళ్ళని పుట్టించాను అని చెప్పి మనము ఆయన వారం. ఎవరి వారం అంటే చెప్పండి? మనము ఆయన వారం. ఇక్కడ వారసులు మనం కాదు, మన తండ్రి ఆయనే, మన ఆదరణకర్త ఆయనే, మన చేపట్టుకు నడిపించేది ఆయనే, మనకి తోడై ఉండేది కూడా ఆయనే. అందుకని నేను పుట్టించాను, నేనే మిమ్మలను మీ ఆ వారిని అంటున్నాడు ఆయన అని చెప్తూ చక్కగా మళ్ళీ ఇంకా కింద కూడా చెప్తున్నాడు చూడండి, కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించండి. ఎలా ప్రవేశించాలట? పొట్టి చేతులతో కాదు, గట్టిదేమో లోపలికి దూసి పట్టదేమో దేవుని మందిరానికి తీసి. నిజంగా దేవుని బిడ్డారా, ఎప్పుడు ఉంటాయి మన బ్యాగుల్లో డబ్బులు లేకుండా ఉండవు, కానీ మనం దేవునికి వచ్చేసరికి ఏం చేస్తామంట? పెద్ద నోట్లు వెనక దోసి చిన్న నోట్లు వేస్తాము. అట్లా కాదు, కృతజ్ఞతార్పణ. వారమంతా కాచావు, కాపాడావు, ఏమి లేకపోయినా నాకు ఇచ్చావు ప్రభు,
అని స్తుతిస్తూ, నీ హృదయం అర్పిస్తూ, నీ స్తుతిని అర్పిస్తూ, నీ కుటుంబంలో మేలు చేసిన మేలును అనుభవిస్తూ నువ్వు దేవుని గుమ్మంలో ప్రవేశించినట్టయితే ఆయన నిన్ను బహుగా దీవిస్తాడు, నీ అర్పణ దీవిస్తాడు, నీ కృతజ్ఞత దీవిస్తాడు. నువ్వు ఆయన గుమ్మంలో అద్భుతముగా ప్రవేశిస్తావు. నీ యొక్క అవసరతలు, నీ యొక్క అక్కర్లు, నీ వేదన, బాధ సమస్తము నీ కృతజ్ఞతలోనే దేవుని చేత తెలియబడతాను. ఆమెన్. హల్లెలూయా అంటూ ఆయన అన్నాడు, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ఏమున్నా లేకపోయినా అసలు సంతోషంగా రండి, దేవుని మందిరానికి వెళ్ళండి, సంతోషంగా దేవుని సన్నిధిలో ఉండండి, సంతోషం గల దేవుని కృపలో ఉండండి. ఆయన అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలను నీవు, నీ కుటుంబము చూడబోతున్నారు. ఒకటి ఏంటంట, దేవునికి ఉత్సాహజన చేయండి. రెండోది, సంతోషంతో యెహోవాను సేవించండి. మూడోది, ఉత్సాహగానం చేయుచు ఆయన సన్నిధికి రండి. నాలుగోది ఏంటో తెలుసా, ఆయన పుట్టించాడు అని మర్చిపోవద్దు. ఆయన బిడ్డను నేనని మర్చిపోవద్దు. ఐదోది, కృతజ్ఞతార్పణలు చెల్లిస్తూ దేవుని సన్నిధికి మీరు వచ్చినట్టయితే తప్పకుండా దేవుడు కార్యాన్ని చేసి. కళ్ళు మూసుకొని ప్రార్థన, మహాపరిశుద్ధుడ మహిమ కలిగిన తండ్రి, ఈ నాలుగు లక్షణములు మాలో ఉండును గాక. అయ్యా, ఆరాధనగా నిన్ను కానీ ఎవ్వరు నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్క ఆశీర్వాదం ప్రతి బిడ్డ పొందుకొని ఈ రోజంతా వారికి ధైర్యమును, విశ్వాసమును, ఆరోగ్యమును ముందుకు నడిపిస్తూ నడిపించి తోడుగా ఉండమని యేసునామ అడుగుచున్న తండ్రి, ఆమేన్. ప్రైజ్ లాడమ్మా, దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.